రే, నట్టించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. హాయ్రా, ఏంట్రా అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మనసు బాలేదు. ఏమైందిరా? నా లైఫ్లో ఉండే హ్యాపీనెస్ బ్రేక్ తీసుకుంది. నేను వరుణ్ మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. అబ్బా, ఫీల్ అవ్వకరా, లైట్ తీసుకో. నువ్వు చెప్పినంత ఈజీగా నేను లైట్ తీసుకుంటే నా లవ్కు వాల్యూ లేదు. తను చేసిన తప్పో లేదా నా బిహేవియర్ రాంగో నాకు అర్థం కావట్లేదు. తను రియలైజ్ అయ్యి సారీ చెప్తుందేమో, వెయిట్ చేయొచ్చుగా. మనం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సారీలు థ్యాంక్స్లు ఎక్స్పెక్ట్ చేయకూడదు. తను తప్పు లేకుండా సారీ చెప్తుందంటే నా లవ్కి వాల్యూ లేనట్టే. ఐఎమ్ వెరీ సారీ రా. సేమ్ నా ఫ్రెండ్కి కూడా ఇలానే అయ్యింది తెలుసా. వాడు చాలా ఎమోషనల్, తనకు కూడా బ్రేకప్ అయింది. ఆ బాధతో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడట్లేదు. మళ్ళీ వాడికి ఆ కాన్ఫిడెన్స్ రాదు కదా, ఎవరితోనూ మాట్లాడాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా. అందరు అబ్బాయిలకి ఇలానే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాదు. మొన్న సేమ్ నాకు ఇలానే జరిగినందుకు మా ఫ్రెండ్ ఏదో యాప్ గురించి చెప్పాడు. అదేదో ఫ్రెండ్ యాప్ అని. మీ వాడికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుందేమో, ఒకసారి ట్రై చేయమనొచ్చు కదా. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్. ఇది చాలా అమేజింగ్ అండ్ హెల్ప్ఫుల్ యాప్. చాలా బాయ్స్ హెసిటేట్ అవుతారు ఎవరితో ఏమైనా మాట్లాడాలన్నా లేదా వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలన్నా. నాట్ ఓన్లీ దట్, చాలా మెంబర్స్కి వాళ్ళ వైబ్ మ్యాచ్ అయ్యే వాళ్ళు దొరకరు. కానీ ఈ ఫ్రెండ్ యాప్లో మాత్రం నువ్వు ఎవరితోనైనా మాట్లాడచ్చు. అక్కడ జడ్జ్ చేసేవాళ్ళు ఎవరూ ఉండరు. అండ్ ఆడియో అండ్ వీడియో కాల్లో కూడా నువ్వు కనెక్ట్ అవ్వచ్చు. ఇది చాలా ట్రెండింగ్ యాప్ అండ్ అందరికీ తెలుసు కూడా ఈ యాప్ గురించి. వావ్, నేను కూడా నా ఫ్రెండ్కి చెప్తాను రా, వాడికి చాలా యూజ్ అవుతుంది. నా ఫ్రెండ్ కూడా చెప్తున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ అసలు ఇలాంటి యాప్స్ ఉంటాయా అని. బట్ ఆఫ్టర్ యూజింగ్ ఇట్ ఐ గాట్ అమేజ్డ్, లైక్ నాకు ఈ యాప్ ముందే ఎందుకు తెలియదు అని. కాన్ఫిడెన్స్ కూడా పెంచుతుంది. ఎవరితోనైనా మంచిగా మాట్లాడచ్చు. ఆపోజిట్ జెండర్తో మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మేల్ యూజర్స్ విర్చువల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు టు ఇంప్రెస్ గర్ల్స్. ఎంత కూల్ కదా. కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేయాల్సిందే. కానీ ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మామా? కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ అండ్ ప్రింట్ కామెంట్ ఉన్న లింక్తో నువ్వు ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే. రేణు, వాటర్ తాగు. ఓకేనా ఇప్పుడు? రేణు, అయిపోయింది అది అయిపోయింది, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? అది కాదు సురేష్, నాని విషయంలో తొందరపడ్డానేమోనని. రేణు, నీకేమైనా పిచ్చా? వాడి విషయంలో అలా చేయడం తప్పేం కాదు. అక్క చెప్తూనే ఉంది, నేనే వినలేదు. వాడే మొత్తముడు కాదు, కానీ ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోక. లేదు సురేష్, అక్క మాట వినాల్సింది. వాడు అలాంటోడని తెలియక నాలాగే అక్క కూడా లవ్ చేసి బ్రేకప్ చెప్పినట్టుంది. ఏంటి, వదిన కూడా నీలా లవ్ చేసి బ్రేకప్ చెప్పిందా? అక్క ఇంకా శివ పాస్ట్లో రిలేషన్లో ఉండే. ఎవరు చెప్పారమ్మా? ఆ శివగాడు చెప్పాడా? అక్క వాళ్ళ ఫ్రెండ్ మీరా చెప్పింది. ఇంకేం చెప్పింది? ఆ తర్వాత? అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఏంటో అర్థం అవ్వదా. సో వాడికి ఓకే చెప్పింది అండ్ లవ్లో పడి బ్రేకప్ కూడా చెప్పింది, అంతేనా? వరు, నాకు తెలుసు వరు, నువ్వు వస్తావని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. నా కాలి చేతులు ఆడట్లేదు. కాలేజ్ పైకి వెళ్ళి గట్టిగా అరవాలని ఉంది. ఎన్నాళ్ళ కలో ఇవాళ నెరవేరింది. లోపల హడావిడి హడావిడిగా ఉంది. కూల్ అసలు అవ్వట్లేదు ఈ హై. థ్యాంక్స్ శివ. ఏంటి వరు? చెప్పు, పర్లేదు.
సారీ శివ, నాకు ఇవన్నీ అసలు నచ్చావు. నీతో ఈ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. ఏంటి వారు అలా అంటున్నావు? ప్లీజ్ శివ, ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ మీ. వరు ప్లీజ్, నా మీద ఏ హోప్స్ పెట్టుకోకు శివ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్ రైట్ నౌ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఫర్ యూ శివ, సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ మీ. నువ్వు నన్ను ఫాలో చేయడం ఇవన్నీ నాకు అసలు ఇష్టం లేదు, సో ప్లీజ్ ఆపేసే. వరు ఒక్కసారి నా మాట విను. నో శివ, నేను ఇంకా వెళ్తాను. వరు ప్లీజ్ వరు. ఏంటి అడుగుతుంటే ఎక్కువ చేస్తున్నావు? శివ మాటలు జాగ్రత్త. ఇన్ని రోజులు వెంట తెప్పించుకున్నావు, ఇప్పుడేమో నాకు ఇంట్రెస్ట్ లేదా సారీ అంటే ఎవరికైనా కలుద్ది? నువ్వేం ప్రపంచ సుందరం అనుకుంటున్నావా? ఎందుకంత పోసి కొడుతున్నావు? అసలేంటి ప్రాబ్లం ఏంటి? నాకేం తక్కువ? అసలేంటి ప్రాబ్లం ఏంటి? ఏం తక్కువే చెప్పు. ఏమన్నా షాటా? సూపర్ వరు. ఏంట్రా ఇంకా చూస్తున్నావు? తీ 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 డబ్బులు తీ. చెప్పా కదరా వరుతో అంత ఈజీ కాదని. అప్పుడప్పుడు చెప్పిన మాట వినాలరా. డబ్బులేంటి? ఏం లేదు వరు, నేను లవ్లో పడేస్తాని సార్ పెట్టేశారు, ఇప్పుడు ఓడిపోయారు కదా అందుకే ఈ డబ్బు. పెట్టా అమ్మాయిల మీద పెట్టేంట్రా? అసలు ఎలా కనబడుతున్నా నీకు నేను? ఇంకొక్కసారి నీ మొహం నాకు చూపించకు. చెప్పిన మాట వినాలరా, చూడు ఎలా చీకొట్టెళ్తుందో. థ్యాంక్స్ వరు. చూడ్డానికి బాగున్నాడే ప్రేమించు అన్నావు కదే, అప్పుడు నీ మాటలు విని ప్రేమించుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏమయ్యేది? అయినా ఒక మనిషిని ప్రేమించడానికి బయట అందంగా ఉంటే సరిపోదు, లోపల మనసు స్వచ్ఛంగా ఉండాలి, ఒక క్యారెక్టర్ ఉండాలి. ప్రేమకి అందం ఒక క్వాలిఫికేషనే కాదు, మన మనుషులమే. ప్రేమకి ఇష్టం వచ్చిన బెంచ్ మార్క్ మైండ్ సెట్ని పెట్టుకొని వాటిని పక్కనోళ్ళ మీద రుద్దుతూ ఉంటాం. మీరా దీన్ని దీన్ని చూసి కలిగేదాన్ని ప్రేమ అన్నారు, దానికి ఇంకొక పేరుంటుంది. ఫర్ మీ ఒక మ్యాన్స్ లుక్స్ మ్యాటరే కాదు, హౌ దాట్ మ్యాన్ లుక్స్ అట్ మీ అనేదే మ్యాటర్. అయినా ఇవన్నీ నీకు అర్థం కాదు, నా ప్లేస్లో ఇంకో వేరే ఏ అమ్మాయి ఉన్నా నీ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అట్రాక్ట్ అయ్యేదేమో. ప్లీజ్ దయచేసి నీ ఫీలింగ్స్ని ఇంకొకల మీద రుద్దడానికి ట్రై చేయకు. ఇట్స్ ఎ రిక్వెస్ట్. సారీ వరు. ఇది జరిగింది, నువ్వు చెప్పినట్టు లవ్ చేసి బ్రేకప్ ఏం అవ్వలేదు. రేణు ఇప్పుడు ఊహల్లోనే కాదు, ఉన్న చోటు కూడా బ్రతకాలి. సారీ నిన్ను కొట్టినందుకు, కానీ కొన్ని కొన్నిసార్లు నుడితో చెప్తే అర్థం కంది, చేత చెప్తే గట్టిగా అర్థమవుతుందంట. నా వల్లే, అక్క బావ వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. అమ్మయ్యా ఇప్పటికైనా రియాలిటీలోకి వచ్చావు, ఇప్పుడు చెప్పు ఆ బోకేదో కోసం నువ్వు ఇలా ఫీల్ అవ్వచ్చా? గుడ్, ఐఎమ్ హ్యాపీ నౌ. సరే ఇంటికి వెళ్దామా? ముందా కళ్ళు తుడుచుకో, సరిగ్గా తుడుచుకో. హెల్మెట్ పెట్టుకో.
అవతారంలోకి వచ్చేసావు. అది అదే కంఫర్ట్ రిన్ను అని ఏదేదో ఆగావు మొన్న. కంఫర్ట్ కన్నా కనబడేదే ముఖ్యమని అర్థమైందే బామ్మ. అయినా మనం వేరే చోటున్న వేర్లు మర్చిపోకూడదని నువ్వేగా చెప్పావు. అబ్బో ఎవరో గాని మంచి జ్ఞానోదయం అయ్యేటట్టు చేశాడమ్మా, సంతోషం. బామ్మ నేను ఒకటి అడుగుతా, చెప్తావా? అడుగు బామ్మ. ఒక ఆడపిల్లకి రాకుమారుడంటే ఎలా ఉండాలి? ఒక ఆడపిల్లని రాజకుమారిలాగా చూసుకునేవాడే రాజకుమారుడు. ఒడ్డు పొడుగు అందం ఉంటే సరిపోదు, మంచి మనసు మంచి లక్షణాలు ఉండాలి. రెక్కల గుర్రంపై తిప్పకపోయినా రెక్కలిచ్చి ఎగిరే స్వేచ్ఛనివ్వాలి. కనుపాపను కనురెప్పలు కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి. అలాంటి వాడే ఆడపిల్లకు రాజకుమారుడు అవుతాడు. అయినా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావే? ఊరికేనే బామ్మ, తెలుసుకుందామని. సరే కానీ అక్కెక్కడుంది? ఇన్నాళ్ళ గుర్తొచ్చిందా అక్క? ఏమైందో ఏమో గాని నన్ను రూములో నుంచి బయటకు వచ్చి 3 రోజులయ్యింది. ఎందుకో లోలోనే కుమిలిపోతా ఉంది, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఏమవుతుందో ఏంటో అంతా ఏడుకొండలవాడే చూసుకోవాలి. హలో రేణు, చెప్పు. హలో సురేష్, బిజీ ఉన్నావా? లేదు, ఏంటి మ్యాటర్? ఏం లేదు, నార్మల్గానే చేశాను. ఓ, మళ్ళీ ఎక్కడైనా డ్రాప్ చేయలేమో అని? ఏ చిచిచి, అలా ఏం కాదు. సరే, ఆ షుగర్డ్ మళ్ళీ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడా? హా చేశాడు, అయినా బ్లాక్ చేసేసానులే. మంచి పని చేసావులే. తప్పని తెలిసాక కూడా మళ్ళీ మళ్ళీ అలా చెయ్యనులే. సరే, ఏమన్నా చెప్పాలా? అవును, సుబ్బుబాబు ఎలా ఉన్నాడు? ఉన్నాడంతే, ఊరికే బ్రతకాలి అన్నట్టు లోపల కుమిలిపోతున్నాడు. మరి వదినా? సేమ్, ఇక్కడ కూడా అదే పరిస్థితి. అంతా నా వల్లే. అక్క మాట వినాల్సింది. పాపం ఇద్దరు దూరంగా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నిన్ను బ్లేమ్ చేసుకుంటే ఏమొస్తుంది? సురేష్, సుబ్బుబావకి జరిగింది తెలియాలి. ఇద్దరు తప్పు లేకుండా ఇద్దరూ శిక్షను అనుభవిస్తున్నారు. తొందరపడకు, ఇప్పుడు చెప్తే విన్ను స్టేజ్లో లేడు వాడు. నేను చెప్తాను, అప్పుడు మాట్లాడు. సరే సరే, ఉంటా మరి. సురేష్. ఏంట్రీ నేను? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మనం ఫ్యామిలీ రేణు, ఎందుకు ఇవన్నీ? ఎక్కువ ఆలోచించకుండా ముందు వదంతా మాట్లాడడానికి ట్రై చేయు. అండ్ ఆ షుగర్ మళ్ళీ ఏదైనా కాల్ చేస్తే నాకు చెప్పు. సరే, బాయ్ రేణు. బామ్గారు. ఏంటి మనవడా, ఎందుకు కలవమన్నారు? రా, వచ్చి కూర్చో.
ఏమయ్యా సుబ్రహ్మణ్యం, ఎలా ఉన్నావు? బాగున్నా బామ్గారు. బాగుంటే ఇలా ఉండవులే కాని, అయినా నా మనోరాలనే మిస్ అవుతావా? ఈ ముసల్దాన్ని మిస్ అవ్వట్లేదా నువ్వు? అలా ఏం లేదు బామ్గారు, కొంచెం మనసు బాగలేదంతే. పెద్దదానిగా నీతో ఒక మాట చెప్పిపోదామని వచ్చాను. ప్రతి ఇంట్లో అబ్బాయిలకి ఒక వయసు వచ్చాక ఆ ఇంటి బాధ్యతల్ని మేదేసుకుని ఇంటిని, ఇంట్లో మనుషుల్ని చూసుకుంటారు. వాళ్ళు లేకుండా ఇల్లు నడవదు. ఒకవేళ అదే ఇంట్లో ముందు తరం అబ్బాయిలు లేకుంటే, పుట్టిన అమ్మాయిలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ ఇంటి పరిస్థితి ఏమవుద్దు బాబు? మా వరాలు తన స్వార్థాన్ని పక్కన పెట్టి మా అందరి కోసం కష్టపడి మా ఇంటి పెద్ద కొడుకులా బాధ్యతలు మేదేసుకుని మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. కొన్ని కొన్నిసార్లు పరిస్థితుల వల్ల, బాధ్యతల వల్ల దగ్గర మనుషులు అర్థం చేసుకుంటారనే నమ్మకం వల్ల తప్పులు జరుగుతుంటాయి. అది ఏ పరిస్థితుల వల్ల చేయాల్సి వచ్చిందో అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదు. మనం ప్రేమించే మనుషులు మనల్ని ప్రేమించే మనుషులు మారరు బాబు, పరిస్థితులే మారుస్తాయి. వాటికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. పరిస్థితులు పెట్టే పరీక్షలో మనుషులు నలిగిపోతుంటారు. అలాంటి వాటి మధ్య మీ ఇద్దరూ కూడా నలిగిపోతున్నారు. మా వరలక్ష్మిని ఇలా చూడలేకపోతున్నానయ్యా. దాని నాయనమ్మను కదా, దాని బాధ చూడలేక ఇలా వచ్చాను. ఏమనుకోకు బాబు. చివరిగా ఒకటి అడుగుతాను బాబు, మీ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా ఆపద వస్తే నువ్వేం చేస్తావయ్యా? ముందుండి కాపాడుకుంటా బామ్గారు. ఇప్పుడు మా వరాలు చేసేది కూడా అదే బాబు. ఆ కీచుకుల నుండి మా కుటుంబాన్ని కాపాడడానికి ఇన్ని తిప్పలు పడుతుంది. ఇది చెప్పడానికే వచ్చాను బాబు. నిర్ణయాలు అవతల మనుషులు చెప్పే మాటలు విని తీసుకోకు. నీ మనసు చెప్పే మాట విని తీసుకో. సరే బాబు, ఆలోచించి నిర్ణయం తీసుకో. సురేష్, సురేష్ లేడా బావా? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అసలు ఏమైంది సురేష్? ఏంట్రా ఏమైందంటే నీ పేరే అడుగుతుంది. ఏమైంది రేణు? శివగాడు వాడిని పెళ్లి చేసుకోకపోతే ఫోటోలను మార్క్ చేసి అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. రేణు, సురేష్ అసలు ఏం జరిగిందో చెప్పండి. సారీ బావా, నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఆ రోజు సురేష్ ఎక్కడుంటాడ్రా వాడు? బావా నేను చూసుకుంటారే, నువ్వు ఇక్కడే ఉండు. పదరా ఆ
ఒక్కసారి నా భార్య జోలికి వచ్చినా, నా ఫ్యామిలీ జోలికి వచ్చినా ఇలా వార్నింగ్ మాత్రం ఇచ్చవదులేనరా. ఇంటికి వెళ్ళాల్సింది లెఫ్ట్రా? ఈసారి మాత్రం రైట్ తీసుకోవడం. ఏందయ్యా సుబ్రహ్మణ్యం ఇంత కంగారుగా ఉన్నా? మామ వరు ఎక్కడ? లోపలుంది. సో గైస్, వాట్ యూ వెయిటింగ్ ఫర్? కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్ ఉన్న లింక్తో ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫ్రెండ్ అండ్ టైప్ చేసి ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్.